హలో ఆల్, అందరూ బాగున్నారనుకుంటాను. ఈరోజు నాకు హాలిడే కాబట్టి కార్ క్లీనింగ్ అయితే చేపించుకుందామని వెళ్తున్నా. మనకు అమెరికాలో కార్ క్లీనింగ్ వచ్చేసి చాలా వేస్ట్ ఉంటాయి. మనము ఇంట్లోకి సామాన్లు తెచ్చుకొని అయినా కడుక్కోవచ్చు, లేదంటే కొన్ని అపార్ట్మెంట్లలో కారు కడుక్కునేదానికి ప్లేసెస్ పెడతారనమాట. సో ఆ విధంగా అయినా క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా మనకు సెల్ఫ్ క్లీనింగ్ ఇట్లా క్రూ కార్ వాష్ అని సెల్ఫ్ క్లీనింగ్ ఉంటుంది, వాళ్ళు కూడా చేస్తారనమాట. సో ఇక్కడ చూడండి, మనకు పెద్ద పెద్ద వాకింగ్ క్లీనర్లు ఇవన్నీ అయితే ఉన్నాయి. సో మన కారులో ఉన్న దుమ్ము అంతటినీ చాలా ఈజీగా ఇవి సక్ చేసేస్తాయన్నమాట. సో ఇక్కడ మనకు మన కారులో ఫస్ట్ ఉన్న చెత్త అవన్నీ మనము తీసేసుకొని ఇక్కడ ఉన్న డస్ట్బిన్లో వేయచ్చు. బాటిల్స్కి అండ్ దెన్ దీనికి కూడా సపరేట్ ఉంది. ఇప్పుడు చూడండి, మన కారు చాలా డర్టీగా ఉంది. సో అందుకనే ఒకసారి క్లీన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ మనము క్రెడిట్ కార్డు గీసిన తర్వాత $2 వచ్చేసి 8 నిమిషాలంట. సో ఈ 8 నిమిషాల్లో మనం కారు క్లీన్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ ఇంకో $2 పెట్టి మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి ఎట్లా దుమ్ము ఉందో, దాన్ని మనం ఇట్లా పెడితే అది మొత్తం ఇట్లా తీసేసుకుంటుంది అనమాట. సో ఇట్లా ఈజీగా మనము మన కార్ని అయితే క్లీన్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఇట్లా ఎదురుకి ఉంది కదా, అది వచ్చేసి మనకు వాటర్ క్లీనింగ్ అనమాట. సో మనం ప్రస్తుతానికి మనము ఇన్సైడ్ అయితే క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ క్లీనింగ్కి వెళ్దామని అయితే ప్లాన్ చేసుకుంటున్నాము. సో మనము ఇక్కడ లోపల మనము కారును పార్క్ చేసుకొని వాటర్ క్లీనింగ్, ఇది సెల్ఫ్ వాటర్ క్లీనింగ్ అనమాట. సో ఆటోమేటిక్ది కూడా ఉంది, అది ఇంకొక లేను. సో ఇప్పుడు నేనైతే సెల్ఫ్ చేసుకున్నామని అయితే ప్లాన్ చేస్తున్నా. ఆటోమేటిక్లో ఏంటంటే ఓన్లీ అవుట్ సైడ్ మాత్రమే చేస్తారు, బట్ ఇక్కడైతే మనము మ్యాట్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మన కార్ మ్యాట్స్ తీసేసి ఇక్కడ స్టిక్ చేసుకుంటున్నాము. అన్నీ స్టిక్ చేసుకున్న తర్వాత మన మ్యాట్స్ అక్కడ పెట్టేసి మన కారు ఇవన్నీ రెడీ అయిన తర్వాత మనము అక్కడ పైన మనకు ఆప్షన్స్ ఉన్నాయి చూడు, ఫాలో స్టెప్స్ 1, 2, 8 అని. సో ఫర్ బెస్ట్ రిజల్ట్స్ మనకు ఎటువంటి వాష్ కావాలంటే అటువంటివి చేసుకోవచ్చు, ఓన్లీ ఫోమా లేదంటే ఇట్లనా ఇట్లా. సో ఇది $5 అనమాట, ఇది కూడా 8 మినిట్స్ ఉంటుంది. సో మనం వచ్చేసి హై ప్రెజర్ వాటర్ విత్ ఫోమ్తో తీసుకున్నాము. సో హై ప్రెజర్ వాటర్ క్లీనింగ్ అనమాట ఇది. సో ఇప్పుడు మనం చూడండి కార్కి చాలా హై ప్రెజర్తో వాటర్ని కొట్టచ్చు అనమాట. కింద మనకు గన్ మాదిరి ఉంటుంది, అది ఇట్లా నొక్కితే ఇంకా బాగా ఫాస్ట్ వస్తాయన్నమాట వాటర్. సో ఆ విధంగా మన కార్ని అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు. కొద్దిగా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి, సైలెన్సర్ లేక వాటర్ లేకుండా, అదేవిధంగా ఇంజన్ లేక పార్ట్స్ లేక కూడా కొన్ని మన ఇష్టం వచ్చినట్టు కొట్టకోకుండా కొద్దిగా జాగ్రత్తగానే చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు వాషింగ్ చేస్తామంటే చూడరు. ఇట్లా మనం మొత్తము కార్కి ఫ్రంట్ బ్యాక్ అన్నీ మనము హై ప్రెజర్ వాటర్ మెథడ్తో వచ్చేసి మన కార్ను క్లీన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు మళ్ళీ ఇంకొక 8 మినిట్స్ తీసుకున్నా, మామూలుగా 8 మినిట్స్ ఒక కారుకి సరిపోతుంది. నెక్స్ట్ కావాలంటే ఇంకొక $5, మొత్తము $10. అది కూడా అంతే, మన వాక్యూమ్ క్లీనర్ కూడా $2 అది. సో మ్యాక్సిమం $7 నీకు ఇది అయిపోతుంది. అదే మనము క్యూ లైన్లోకి వెళ్తే అది మనకు చాలా రేట్ ఉంటుంది అనమాట, అది $11-12 ఉంటుంది. అది ఓన్లీ అవుట్ సైడే. మళ్ళీ ఇంకా మనకు ఆప్షన్స్ ఉంటాయన్నమాట, మంత్లీ అన్లిమిటెడ్ తీసుకుంటే $25-30 అంట. సో మనం ఏది కావాల్సింటే అది ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే మంత్లీ ఇవన్నీ సబ్స్క్రిప్షన్ నేను తీసుకోలేదు దీనికి. సో ఎప్పుడన్నా నాకు ఇట్లా కావాల్సినప్పుడు వచ్చేసి కార్ క్లీన్ చేసుకుంటాను. చూడండి మన మ్యాట్స్ని క్లీన్ అయితే చేస్తున్నాము. మ్యాట్స్ని క్లీన్ చేయడం చాలా కష్టము. సో ఇట్లా పవర్ వాటర్ వాడమే చాలా మనకు యూస్ఫుల్ అనమాట. చూడండి మనం దీన్ని హై ప్రెజర్ వాటర్ పెట్టుకుంటుంటే మన మ్యాట్స్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా అయితే వస్తున్నాయి. అదనమాట, మీకైతే ఈ వీడియో నచ్చిందనుకుంటాను. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, సీ యూ ఇన్ అనదర్ లాక్. బాయ్, టేక్ కేర్.